హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కళ్యాణ్. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్, మనం వాలెట్ నుంచి అమౌంట్ అనేది బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక రిఫర్ నుంచి మనం దాదాపు 250 రూపాయలు అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో దీంట్లో మరి ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలి, ఇదేం అప్లికేషన్ అంటే, సో ఇది మొబిక్విక్ జిప్ పే లేటర్ అప్లికేషన్ అనమాట. సో దీనికి సంబంధించిన ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో టాపిక్ ఏంటంటే, మన మొబిక్విక్ జిప్ లో పే లేటర్ ఎలా మనం యాక్టివ్ చేసుకోవాలి, సో ఎంత అమౌంట్ అయితే మన ఎలిజిబిలిటీ తీసుకోవచ్చు అనే దాని మీద వీడియో చేశాను. సో ఇది రిలేటెడ్ గా అదే టాపిక్. కాకపోతే ఇక్కడ ఏంటంటే, మనం జస్ట్ మొబిక్విక్ యాప్ సైన్ అప్ చేసుకున్న తర్వాత కేవైసీ కంప్లీట్ చేసి వాలెట్ నుంచి మనీని బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తే మనకి ఒక రిఫర్ కి 250 రూపీస్ అయితే వస్తాయి. సో మరి కంప్లీట్ ప్రాసెస్ అనేది ఏంటనేది మనం వీడియోలో చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, సో దాని కూడా ట్యాప్ చేసి నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మీరు పక్కనైతే స్క్రీన్ రికార్డింగ్లో చూడండి, మీకు ఎలా సైన్ అప్ అవ్వాలనేది అక్కడ కనిపిస్తుంది. అలాగే ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా ఈ యాప్ లింక్ అయితే పెట్టాను. సో మీరు అక్కడ డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ మనం ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసి దీంట్లో సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేశాను. మీరు కొత్త వాళ్ళకైతే అప్లికేషన్ డౌన్లోడ్ చేయగానే మీకు ఇక్కడ టాప్లో ఏంటంటే లాగిన్ అండ్ సైన్ అప్ అని కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అంటే మీ మొబైల్ నెంబర్, అలాగే మీకు ఒక ఓటీపీ వస్తుంది, మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, తర్వాత పాన్ కార్డ్, ఆధార్ కార్డ్తో మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు కొంత లిమిట్ కూడా వస్తుంది, ఒకవేళ మీరు కావాలంటే యూస్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. మనకి ఇది జిప్ ఈఎంఐ కింద అయితే మనకి కొంత పే లేటర్ లిమిట్ అయితే వస్తుంది. మొత్తానికైతే ఫ్రెండ్స్, మన అప్లికేషన్ సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు కొంతమందికి కేవైసీ ముందే కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి మీరు చేస్తే, మీరు మధ్యలో ఒకవేళ ఎక్కడైనా స్కిప్ అయితే మాత్రం మళ్ళీ మీకు అక్కడ కేవైసీ కంప్లీట్ చేయమంటుంది. సో దాన్ని క్లిక్ చేసి కేవైసీ అయితే కంప్లీట్ చేయండి. ఇంకా చూసుకుంటే మనకి అప్లికేషన్ హోమ్ పేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే, ఇక్కడ మనకి వాలెట్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, సో మీరు ఇక్కడ కింద గమనించవచ్చు. సో ఇక్కడ నుంచి మనం మనీ ఎర్న్ చేయాలి. అలాగే పైన మనకి బ్యానర్లో చూసుకుంటే, ఇలా పక్క కొంచెం స్క్రోల్ చేద్దాం, ఇక్కడ చూసుకుంటే రిఫర్ అండ్ ఎర్న్ ఫ్లాట్ 250 క్యాష్ బ్యాక్ ఆన్ వాలెట్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంది. సో ఈ 250 రూపాయలు ఎలా ఎర్న్ చేయాలి, సో దీనికి ఉన్న ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఏంటనేది ఒకసారి చూద్దాం. మనం ముందైతే నేను దీని మీద ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ట్యాప్ చేయొచ్చు, లేదంటే వాలెట్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది కదా, సో దీని మీద ట్యాప్ చేయొచ్చు. నేను డైరెక్ట్గా వాలెట్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనే దాని మీద ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేయగానే ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి రిఫర్ అండ్ ఎర్న్ పైన మీకు టాప్లో కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేద్దాం మనం ఒకసారి. ఇక్కడ క్లిక్ చేయగానే మనం చూసుకోవచ్చు, యూ అండ్ యువర్ ఫ్రెండ్ బోత్ విల్ గెట్ 250 ఆన్ దేర్ వాలెట్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని చెప్పి. సో మీరు అలాగే మీ ఫ్రెండ్, మీరు ఎవరైతే ఈ యాప్ని రిఫర్ చేస్తారో వాళ్ళు దీనిలో సైన్ అప్ అయ్యి కేవైసీని కంప్లీట్ చేసి అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తే ఏంటంటే వాళ్ళకి 250 రూపీస్ అయితే వస్తాయన్నమాట ఫర్ రిఫరల్కి. మరి ఇప్పుడు ఎందుకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే, సో దీంట్లో ఏంటంటే మనకి క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ యాడ్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేస్తేనే ఆ 250 రూపీస్ కూడా వస్తాయన్నమాట. సో అంటే మనం మామూలుగా యూపీఐ నుంచి కానీ లేదంటే డెబిట్ కార్డ్ నుంచి అమౌంట్ యాడ్ చేస్తే ఆ 250 రూపీస్ అయితే ఎర్న్ చేయలేం. సో చాలామంది క్రెడిట్ కార్డ్ అమౌంట్ని బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటారు. సో వాళ్ళకైతే ఇది బాగా హెల్ప్ అవుతుంది ఇంకా. సో ఇక్కడ ఏంటంటే మనం చూసుకోవచ్చు, ఇక్కడ నో మోర్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వ్యూ టర్మ్స్ అండ్ కండిషన్స్లో మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం మనం ఒక 10,000 వరకే మనీ అయితే ఎర్న్ చేసుకోగలం. అలాగే ఇది ఏంటంటే క్రెడిట్ కార్డ్ నుంచే మన అమౌంట్ యాడ్ చేయాలి. సో మరి ఎంత అమౌంట్ యాడ్ చేయాలి, ఎంత పంపించాలంటే దీంట్లో మినిమం 2,500 నుంచి పైకే పంపించాలి. కానీ తక్కువైతే మనం పంపిస్తే ఆ అమౌంట్ అయితే మనకి రాదు. సో మీరు ఎవరినైతే రిఫర్ చేస్తారో ఆ ఫ్రెండ్ దానిలో సైన్ అప్ అయిన తర్వాత, సో 2,500 అనేది తన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే అప్పుడు మీకు దాని ద్వారా ఒక 250 రూపీస్ వస్తాయి, అతనికి కూడా ఒక 250 వస్తాయి. అలాగే మీరు ఎంతమందికి అయితే రిఫర్ చేస్తారో అంతమంది దగ్గర నుంచి మీకు 250 రూపీస్ అయితే వస్తాయి. ఈ అమౌంట్ అనేది మనకి వాలెట్లోకి అయితే వస్తుంది, అది కూడా నేను ఇక్కడ చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూసుకోవచ్చు వాలెట్ అనేది కదా, ఇక్కడ వాలెట్లోకి అయితే అమౌంట్ యాడ్ అవుతాయి. ఈ అమౌంట్ మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ ఎవరికైనా ట్రాన్సాక్షన్ కానీ చేసుకోవచ్చు. ఇంకా పోతే దీంట్లో 1% అయితే మనం అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసినందుకు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు వాలెట్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అట్ ఓన్లీ 1% మాత్రమే ఛార్జ్ అంటే. సో ఒక 2,500 మన అమౌంట్ సెండ్ చేసినట్టయితే మనకి 25 రూపీస్ అయితే ఛార్జ్ అయితే అవుతుంది. జస్ట్ 25 రూపీస్ రిమైనింగ్ మనకి 225 రూపీస్ అయితే అమౌంట్ అయితే రెఫరెండర్ కింద వస్తాయి. ఈ విధంగా మీరు వాలెట్ నుంచి అమౌంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయండి. క్రెడిట్ కార్డ్ ఉంటే సో ఖచ్చితంగా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్కి ఉన్నా కానీ మీరు సజెస్ట్ చేయండి. సో వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే ఏంటంటే వాళ్ళు మనీ అయితే ఎర్న్ చేసుకుంటారు. సో ఇదనమాట ఫ్రెండ్స్ వీడియో. ఈ విధంగా మీరు దీంట్లో రిఫరెండర్ ఎర్న్ చేయొచ్చు. సో జస్ట్ ఒక క్రెడిట్ కార్డ్ అనేది కొంచెం మనకి ఇబ్బంది, కాకపోతే మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా
క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకి యాప్ని మీరు రికమెండ్ చేయండి. వాళ్ళు మనీ ఎట్లా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటారు కాబట్టి వాళ్ళు అలా చేస్తే మీకు అమౌంట్ అయితే వస్తాయి. సో ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో ప్లేలిస్ట్ కూడా ఉంటుంది మనీ ఎర్నింగ్ రిలేటెడ్ది. అలాగే క్రెడిట్ కార్డ్స్ అండ్ లోన్స్ సంబంధించిన బ్యాంక్ అకౌంట్ సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. కాబట్టి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.